చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పులిచేర్ల మండలం అరవబాండ్లపల్లిలో పంట కుంటల్ని పరిశీలించిన సీఎం మామిడి రైతులతో ముఖాముఖి అయ్యారు. పంట కుంటలు తవ్వుకుంటే నీటి సమస్య తలెత్తదని రైతులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని చంద్రబాబు తెలిపారు. పిడుగు పడుతుందని ముందే అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితులకి వైసీపీ అధ్యక్షుడు జగన్ బాసటగా నిలిచారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వెళ్లేందుకు రవాణా సౌకర్యంపై ఆరా తీశారు. సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానన్నారు జగన్. శ్రీకాకుళం జిల్లాలో వేల సంఖ్యలో కిడ్నీ బాధితులున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని జగన్ ఫైర్ అయ్యారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్న మంత్రి కామినేని ఆ మాటే మర్చిపోయారన్నారు. ఆరోగ్యశ్రీని చంద్రబాబు నీరుగార్చారంటూ జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లా వేమవరం నివురుగప్పిన నిప్పులా కనిపిస్తోంది. కరణం బలరాం వర్గీయులపై ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయుల దాడితో గ్రామంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. అటు ఈ హత్యోదంతంపై ముఖ్యమంత్రి దగ్గరే తెలుసుకుంటానని కరణం బలరాం చెప్తున్నారు. మా వాళ్ళని చంపేందుకే గొట్టిపాటి రవి టీడీపీలో చేరారని ఎమ్మెల్సీ కరణం బలరాం ఆరోపించారు. అధికారం అనుభవిద్దామనే టీడీపీలోకి వచ్చారని ఫైర్ అయ్యారు. జరిగిన ఘటనపై అధిష్టానమే ఆలోచించాలన్నారు. రవి సంగతి చంద్రబాబు దగ్గరే తేల్చుకుంటానని బలరాం అన్నారు. వేమవరంలో జరిగిన ఘటనతో తమ వర్గానికి సంబంధం లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి అన్నారు. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారని నిజాలేంటో విచారణలో తేల్తాయని అన్నారు. ఇలాంటి ఘటనల్ని ఎవరూ ప్రోత్సహించరని రవి చెప్పారు. అతివేగం ప్రాణాలు తీస్తోంది. హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో డ్రైవర్ స్పాట్ లో చనిపోయాడు. ఎల్బీ నగర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ఖమ్మం జిల్లా పాలేరు మండలం జాజులరావుపేట గ్రామానికి చెందిన సైదురుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో యువకులు పట్టుబడుతున్నారు. బంజారాహిల్స్ విఎల్సిసి వద్ద పోలీసులు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తప్పతాగి వాహనాలు నడుపుతున్న 15 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒంగోలులోని భగీరథ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడ్డాయి. బాయిలర్ పేలడంతో ప్రమాదం జరిగింది. ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తాచుపాము అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. 10 అడుగులున్న తాచుపాము విమానాల పార్కింగ్ స్థలంలోకి చొరబడింది. గమనించిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది మిగతా వారిని అప్రమత్తం చేశారు. దీంతో ముప్పు తప్పింది. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ముడిమ్యాల్ గేట్ సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆటోని లారీ ఢీకొట్టడంతో కరీం జమీల్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలో అమలు చేస్తున్న ఈ పోర్టల్ విధానానికి వ్యతిరేకంగా ఈ నెల 30న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒకరోజు బంద్ పాటిస్తామని ప్రజలందరూ సహకరించాలని మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం మాణిక్యంలో విషాదం చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుని ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ఓ బాలిక కారులోనే చనిపోగా మరో చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. యాదాద్రి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కార్మికులు నివాసముంటున్న 15 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సూర్యుడు నెత్తిన నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచే ముచ్చెంబ్రలు పట్టిస్తున్నాడు. రోహిణిలో పగలాల్సిన రోడ్లు కృత్తికలోనూ పగులుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంగా మారాయి. తెలంగాణ అంతటా 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు ప్రాణాలు తీస్తున్నాయి. తెలంగాణలో నెల రోజుల్లో 200 మంది చనిపోయారు. భద్రాచలం రామగుండం నల్గొండలో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. జనం ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఎండలకు రోడ్లు పగులుతున్నాయి. మార్కాపురం మండలం కొత్తపల్లిలో రోడ్లు 3 ముక్కలయింది. రోడ్లపై వెళుతున్న వాహనాలకు ఎండలు నిప్పు పెడుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నియంత్రణతో పోకడలు పోతోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాటంలో విపక్షాలన్నీ ఏకమవుతాయన్నారు. బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు నారాయణ. చార్ధామ్ యాత్రలో టూరిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుద్రప్రయాగ్ దగ్గర విరిగిపడ్డ కొండచర్యల్లో ఇంకా 200 మందికి పైగా భక్తులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి కారును ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ పాదచారులపై ఎక్కించాడు. కారు దూసుకురావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ప్రమాదంలో ఓ యువతి స్పాట్ లో చనిపోయింది. మరో 22 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. పట్టుకోబోయిన ట్రాఫిక్ సిబ్బందిపై దాడి చేశాడు. దీంతో స్థానికులంతా కలిసి రొజాసును పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్ చేరింది.
తొలి క్వాలిఫైర్ లో ఓటమి చవి చూసిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్కతాపై విజయం సాధించింది. రేపు హైదరాబాద్ లో జరిగే టైటిల్ ఫైట్ లో పూణెతో ముంబై తలపడనుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడం, వీకెండ్ రావడంతో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. కంపార్ట్మెంట్లు నిండిపోయి వెలుపల కిలోమీటర్ క్యూ లైన్ కనిపిస్తోంది. సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది. తిరుమల శ్రీవారి సేవలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. మంత్రి దేవినేని ఉమా, ఎన్నికల అధికారి భన్వర్లాల్, సినీ నటి సమంత దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వీరికి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.